బచ్ న్యూస్. ఎవరికో ఓటు వేసి పని చేయమంటే చేయరు. గాడిదకు గడ్డేసి గేదెను పాలు ఇవ్వమన్నట్లే ఉంటుంది. ముళ్ళ చెట్టుకు నీళ్ళ పోసి ఇమ్మంటే ఎలా? కత్తి ఒకరికిచ్చి యుద్ధం వేరొకరిని చేయమన్నట్లుంటుంది. ఓటేసేటప్పుడు ఎవరు పని చేస్తారో ఆలోచించండి అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో సోమవారం తెరాస నిర్వహించిన నవనగర బహిరంగ సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏ విధ్వంసం జరిగిందని కేసీఆర్ బాధపడిపోతున్నాడంటూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతున్నారని, కళ్ల ముందే జరిగిన విధ్వంసం కనపడడం లేదా అని ప్రశ్నించారు. సాగర్ డ్యాంను ఎక్కడ కట్టాలి, ఏలేశ్వరంలో కట్టాల్సింది వేరే చోటికి ఎందుకు ఇచ్చిందో ఆయనకు తెలియదా? ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన సమయంలో తెలంగాణకు ఆంధ్ర కంటే రెండింతలు ఎక్కువ నీళ్లు ఇస్తామని అన్నారు. తర్వాత సమానంగా విభజించారు, కనీసం అలాగైనా నీళ్లు వస్తున్నాయా అని నిలదీశారు. జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని, 2.5 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని అన్నారు. రావణుడికి రంగేస్తే రాముడు అవుతాడా అంటున్నారు. కేసీఆర్ని తిట్టి రంకెలేస్తే నువ్వు మాత్రం కేసీఆర్ ఖాళీ ఇవ్వు అంటూ పొన్నాలను హెచ్చరించారు. దశాబ్దాలుగా ఏలుతున్న మంత్రులకు జిల్లాలోని ఫ్లోరైడ్ విష జలాలు కనిపించడం లేదా అని అన్నారు. ఏకైక పరిష్కారం సర్ఫేస్ వాటర్ సప్లై చేయాలి వ్యవసాయానికి, తాగడానికి బ్రహ్మాండమైన క్లీన్ వాటర్ ఇవ్వాలని చెప్పి, తాగడానికి క్లీన్ వాటర్ ఇస్తూనే వ్యవసాయానికి కూడా సర్ప్లస్ వాటర్ అంటే కాలువల ద్వారా ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్ళు ఇస్తే 3-4 సంవత్సరాలు దాన్ని తరిమేస్తే కొంత ఫ్లోరైడ్ భూమిలోకి పోతుంది, కొంత ఫ్లోరైడ్ వరదతో పోతుంది, చివరికి నల్లగొండ భూములు మళ్ళీ పవిత్రమైతాయి. దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించిందా? ఆ డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను జిల్లాకు వచ్చి 8 రోజులు ఈయనే ఉండి పక్షి తిరిగినట్టు నేను పాటలు నేనే రాసిన. వంక జాబిలి చూద్దామంటే వంగిపోయిన మెడలు లేవయ్, కోతి కొమ్మాట ఆడదామంటే కుంగిపోయిన కాళ్ళు వెదలయ్. ఆ పాట నేనే రాసిన. ఆ మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు పోయినప్పుడు నేను ఏడ్చిన. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం లాలపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల స్ఫూర్తిదాత అని, ఆయన వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి జయసుధా ఓయూ పరిసర ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి తాము చేసిన అభివృద్ధి గురించి చెబుతూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఆమె కోరారు. తమ ఒక్కరి వల్లే ఓయూ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి సాధ్యం కాదని, దీనికి తాము అధికారులు కూడా సహకరించాలని ఆమె కోరారు. నాచారంలో కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. నాచారంలోని యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ పరిశ్రమ తాత్కాలిక కార్మికులు కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కంపెనీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు తమను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చినా యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిస్తుందని కార్మికులు ఆగ్రహం చెందారు. యాజమాన్యం స్పందించకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారానికై సిద్ధమవుతున్న పార్టీల నాయకులు ఒకే వేదిక పంచుకున్న ముగ్గురు నేతలు. బావిలో పడిపోయిన చిరుత పులి సురక్షితంగా బయటికి తీసిన అటవీ శాఖ అధికారులు. గాయకుడిగా మారిన టీఆర్ఎస్ అధినేత ఫ్లోరసిస్ పై పాట పాడిన కేసీఆర్. ఇదేపటి ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.